ఏటీఎంలో దూరిన వృషభం హాయిగా విశ్రమించిన వేళ అనంతపురం జిల్లా పామిడిలో ఘటన. డబ్బు డ్రా చేసేందుకు వచ్చి ఎద్దును చూసి భయపడ్డ ప్రజలు ఏటీఎంలను నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారని విమర్శలు. ఫేస్బుక్ ద్వారా నిర్భయంగా డ్రగ్స్ అమ్ముతున్న హైదరాబాద్ టెక్కీ అరెస్ట్. సరఫరాకు డ్రగ్స్ సిద్ధంగా ఉన్నాయంటూ ఫేస్బుక్ పోస్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి ఎన్క్రిప్ట్ కానీ ప్లాట్ఫామ్ లో మెసేజ్. కుకెయిన్ గంజాయి స్వాధీనం. చిత్తూరులో దారుణం. భార్యపై కోపంతో ముగ్గురు బిడ్డలను నదిలో విసిరిన తండ్రి. ముగ్గురు పిల్లలను నీవా నదిలో పడేసిన వెంకటేష్, ఆపై పారిపోయిన వెంకటేష్. కేసు నమోదు, ఉరిశిక్ష విధించాలని గ్రామస్తుల డిమాండ్. ఇండియాకు ఇమ్రాన్ స్నేహహస్తం. పాక్ జైళ్లలో మగ్గుతున్న 27 మంది భారతీయులు విడుదల. భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నానన్న సంకేతాలు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే విడుదల. వాఘు బోర్డర్ వద్ద భారత్కు అప్పగించనున్న పాక్. అమెరికాలో షాపింగ్ మాల్ ముందు కూలిన విమానం. 5 మృతి. అదుపు తప్పి కూలిన విమానం. విమానంలోని 2 మాల్ వద్ద ఉన్న 3 మృతి. పలువురికి గాయాలు. జర్నలిస్టు సహా అందరికీ అఖిలేష్ యాదవ్ బంపర్ ఆఫర్. వారిని గుర్తిస్తే 11 లక్షల బహుమానం. అఖిలేష్ పై అధికారిక బంగ్లా ఆస్తులను ధ్వంసం చేశారన్న ఆరోపణలు. కొందరు వ్యక్తులు కావాలనే భవనాన్ని ధ్వంసం చేశారన్న అఖిలేష్. నిందితులను గుర్తించిన వారికి భారీ నజరాన. ఏకాగ్రతను దెబ్బతీసి గెలిచిన మార్న్. బాధగా ఉందన్న పివి సింధు. సిద్ధం కాకముందే మారిన సర్వీసులు. తొలి గేమ్ లో చేసిన 2-3 తప్పులే కొంపు ముంచాయి. వచ్చే సంవత్సరం స్వర్ణం సాధిస్తానన్న తెలుగు తేజం. గర్భిణీలు చేపలు తినుకుంటే ప్రమాదమే. గర్భం దాల్చిన తొలినాళ్లలో చేపలు తినాల్సిందే. శరీరంలో ఒమేగా 53 యాసిడ్స్ లేకుంటే బిడ్డకు నష్టం. చేపలు తినకుంటే ముందస్తు ప్రసవం. తిరుమలలో సాక్షాత్కారం కానున్న అరుదైన దృశ్యం. ఈ నెలలో 2 గరుడ సేవలు. 16 గరుడ పంచమి. 26 శ్రావణ పౌర్ణమి. 2 గరుడిపై ఊరేగనున్న మలయప్ప స్వామి. ఏర్పాట్లు చేస్తున్నామన్న టిటిడి. ఏపీ రాజధానిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం. 16 శంకుస్థాపన. తాడేపల్లి సమీపంలో బీజేపీ కార్యాలయం. ఎకరం స్థలంలో నిర్మాణం. 16 శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. జనసేన లక్ష్యాలను వెల్లడించిన పవన్ కళ్యాణ్. ఈ నెల 14 జనసేన ఎన్నికల ముందస్తు ప్రణాళిక విడుదల. విద్యా వ్యవస్థపై రూపొందించిన ముసాయిదాపై చర్చ. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్రపై లైంగిక ఆరోపణలు. బాధిత మహిళ ధర్నా. గండ్ర ఇంటి వద్ద మదర్ ఫౌండేషన్ ప్రతినిధి ధర్నా. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు గండ్రపై కేసు నమోదు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభం. నిధుల విషయంలో గంటా జవదేకర్ మాట. రాష్ట్రంలోని కేంద్ర విద్యా సంస్థలకు నిధులు ఇవ్వాలన్న గంట. ఇప్పటికే బోర్డు ఇచ్చామన్న కేంద్ర మంత్రి. ఎక్కడిచ్చారో చెప్పాలన్న గంట. ఇండోనేషియాలో భారీ భూకంపం. 82 మంది పైగా మృతి. సునామీ హెచ్చరికలు జారీ. ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం. హాహాకారాలు చేస్తూ జనాలు పరుగులు. వారం వ్యవధిలో 2 భూకంపం. జనసేనలోకి మాజీ మంత్రి ముద్దా. పవన్ తో భేటీ. హైదరాబాద్ లో పవన్ ను కలిసిన ముద్దా గోపాలకృష్ణ. త్వరలోనే చేరిక ముహూర్తం. రాజకీయ వ్యవహారాల కమిటీలో ముద్దాకు చోటు. ధోనితో అమిత్ షా భేటీ. మద్దతు కోరిన బీజేపీ అధ్యక్షుడు. సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ధోనిని కలిసిన అమిత్ షా. బీజేపీ విజయాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన బీజేపీ చీఫ్. రానున్న ఎన్నికల్లో మద్దతు పలకాలని విన్నపం. విజయవాడ దుర్గగుడిలో అమ్మవారి చీర మాయం. అమ్మవారికి చీరను సమర్పించిన ఉండవల్లికి చెందిన పద్మజ. కాసేపటికే మాయమైన చీర. చీర విలువ 18,000. బీజేపీ ఎంపీ హీనా కారుని ధ్వంసం చేసిన మరాఠాలు. ఘటన సమయంలో కారులోని ఎంపీ. మరాఠాల నిరసనలతో అట్టుడుగుతున్న మహారాష్ట్ర. ధూలేలో హీనా గవిట్ కారుపై దాడి. 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. స్విట్జర్లాండ్ లో కుప్పకూలిన విమానం. 22 మంది దుర్మరణం. కాంటన గ్రామెండెన్ ప్రాంతంలో ఘటన. నిన్న కూడా ఇదే ప్రాంతంలో కుప్పకూలిన మరో విమానం. అటువైపు వెళ్లే విమాన సర్వీసులు రద్దు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారికి నెలకు 10,000 పెన్షన్ ఇస్తాం. జగన్ పోలవరం కాంట్రాక్టర్ యనమల వియంకుడే. అధికారంలోకి వచ్చాక అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం. రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతోంది.